69వ జాతీయ అవార్డులు తెలుగు సినిమాలు సత్తా చేటాయి. ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలకు అవార్డుల పంట పండింది. 2021 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర అవార్డును కేంద్రం ప్రకటించగా ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలు అవార్డును కొల్లగొట్టాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు కేటగిరీలో తెలుగు హీరోకు అవార్డు లభించడం, అది కూడా అల్లు అర్జున్ను వరించడం విశేషం. ఇక పుష్ప మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు నేషనల్ అవార్డు లభించింది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకి ఏకంగా 6 అవార్డులు వరించాయి. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఆస్కర్ అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ తాజాగా నేషనల్ అవార్డ్స్లో సైతం దుమ్ము రేపింది. బెస్ట్ పాపులర్ సినిమాగా అవార్డు గెలుచుకోగా బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి అవార్డు వరించింది. ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ మూవీకి మరో అవార్డు లభించింది. కొమురం భీముడు పాట రాసిన పాట పాడిన కాలభైరవను నేషనల్ అవార్డు వరించింది. పుష్ప, పుష్పరాజ్ ఈ డైలాగ్ మాత్రమే 2021లో వినిపిస్తూ వచ్చింది. తెలుగు సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్ళి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాలు దాటి అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపించింది. హిందీలో కరోనా టైంలో 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా 350 కోట్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో సైతం పుష్పరాజ్ తగ్గేదిలే అంటున్నాడు. ఉత్తమ నటుడిగా ఎంపికై చరిత్ర సృష్టించాడు. తెలుగు ఇండస్ట్రీకి రాని ఒక అద్భుతాన్ని తీసుకొచ్చిన ఈ తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకి, ఈ సినిమా తీసిన వారికి, డైరెక్టర్కి ప్రత్యేకంగా మా ఫ్యామిలీని ఏదో పతాక స్థాయికి తీసుకెళ్ళిన మా అబ్బాయికి, ప్రెస్ వారికి, అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. 68 ఏళ్ల తర్వాత ఉత్తమ నటుడు అవార్డు నా 100వ సినిమాలో పరిచయం చేసిన నా బుల్లి అల్లు అర్జున్కి రావటం ఎంతో ఆనందంగా ఉంది. దీని వెనక ఒక కథ ఉంది. ఇతను 10 ఏళ్లప్పుడు 11 ఏళ్లప్పుడు ప్రతిసారి చిరంజీవి గారి బర్త్డేకి డ్యాన్స్ చేసేవాడు. ఆ డ్యాన్స్ చేసి వాళ్ళ మదర్కి ఇతను పెద్ద అయితే చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అని 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఆ 100 రూపాయల నోటు ఇంకా ఆవిడ దగ్గర ఉంది. గంగోత్రి ఫస్ట్ షాటు ఇతను ఎంత పైకి వెళ్తాడని, అంటే ఏ షాట్ తీసినా వాళ్ళు పైకి వెళ్ళాలని తీస్తాం. ఆటలాగా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఇట్లా తీశాను. వాళ్ళ నిజంగా ఎక్కడికి వచ్చాడు కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ అవార్డు వచ్చిన అంత ఆనందంగా ఉంది. పైన అల్లు రామలింగ్ గారు, ఆయన కూడా ఎంత ఆ రోజు 100 రోజుల పండుగ నాడు మా ఇంటికి మీరు రాఘవేంద్ర స్వామిలాగా నా పైన పరిచయం చేశారు అని చెప్పారు. రాక్ స్టార్ బీట్స్కు నేషనల్ అవార్డ్స్ కమిటీ రికగ్నైజ్ చేసింది. పుష్ప సినిమాకు పాన్ ఇండియా వైడ్గా తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి దేవిశ్రీ ప్రసాద్ పాటలు. సినిమాలోని ప్రతి పాట ఆడియన్స్కు బాగా చేరువైంది. యూట్యూబ్లో ఎన్నో రికార్డులు తిరగరాశాయి. ప్రపంచమంతా మార్మోగాయి. ఇప్పుడు అవే పాటలు డిఎస్పి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలబడేలా చేసింది. రాక్ స్టార్ తన కెరీర్లో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. 2023 గేయ రచయిత చంద్రబోస్ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. నాటునాటి పాటకు ఆస్కార్ అందుకున్నారు చంద్రబోస్. తాజాగా కొండపొలం సినిమా కోసం చంద్రబోస్ రాసిన స్ఫూర్తివంతమైన ధమ్ ధమ్ సాంగ్ జాతీయ అవార్డుల్లో ఉత్తమ గేయ రచయితగా పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఉప్పెన వసూలుకు మాత్రమే కాదు అవార్డులకు కూడా ఉప్పెనను తలపించింది. కరోనా కాలం థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అనూహ్య ఆదరణ అందుకుంది. కొత్త హీరోను, కొత్త హీరోయిన్ను, కొత్త దర్శకుడిని ఆశీర్వదించేందుకు తెలుగు ప్రేక్షకులు థియేటర్స్కు క్యూ కట్టారు. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రాబట్టిన ఈ సినిమా 69వ జాతీయ అవార్డుల పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. మైత్రి
మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. కీరవాణి బాణీ కడితే హాలీవుడే ఊగిపోతుంది, అందుకే ఆస్కార్ తెలుగు సినిమాను వరించింది. ఇప్పుడు అదే చిత్రం కీరవాణికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. RRR అత్యద్భుతమైన ప్రజారంజకమైన సంగీతాన్ని అందించినందుకు గాను నేషనల్ అవార్డ్స్ కమిటీ కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారాన్ని అందించింది. అన్నమయ్య మూవీ తర్వాత కీరవాణి అందుకుంటున్న రెండవ నేషనల్ అవార్డు ఇదే.